తెలంగాణను సిద్ధింపజేసిన ఘట. సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. నాకు బాగా గుర్తున్నది, మీకు కూడా చాలా మంది గుర్తుంటది. అవసరం రీత్యా నేను కరీంనగర్ ఎంపీకి పోటీ చేసి, సిద్దిపేట ఎమ్మెల్యేకి పోటీ చేస్తే రెండు దగ్గర గెలిచినాం. ఢిల్లీకి పోవాల్సిన అక్కడ తెలంగాణ కోసం నేను రాజీనామా చేసి పోతున్నానని చెప్తే ఒక గంట సేపు మనందరం వేసినాం అక్కడ హాల్లో. చాలా దుఃఖంతో అయినా తెలంగాణ కోసం నడుము కట్టాం కాబట్టి మిమ్మల్ని అందరినీ వదిలి నేను అక్కడికి పోయినా. పోయిన దానికి మీ అందరి పేరు నిలబెట్టి మీరు పంపిన దానికి తెలంగాణ తెచ్చి ప్రజల చేతిలో పెట్టాం. ఒక తెలంగాణనే కాదు, మళ్ళీ సిద్దిపేటకు నా నుంచి ఆనిముత్యం లాంటి నాయకుని హరీష్ను కూడా నేను మీకు అప్పగించాను. ఇలా పిల్లోడు కూడా నాకు సంతోషంగా ఉంది. నా పేరు కాపాడి అద్భుతమైనటువంటి సిద్దిపేట తయారు చేసిన నా గుండెల నిండా సంతోషం ఉందని మనం చేస్తాం. కానీ హరీష్ బాగా హుషారున్నాడు, ఏం లేదు, కొన్ని ఉన్నాయి మంచి మంచి పనులు మీరు ఇచ్చినాయి శాంక్షన్ చేసి అవి రిబ్బన్లు కట్టించిపోతే చాలు, ఏం అడగానే హైదరాబాద్ చెప్పింది. ఇది ఖచ్చితంగా మీ ముందు నిలబెట్టి ఏం చేస్తే దొడ్ల కట్టిన గోద పెండ పెట్టదా, ఇప్పుడు ఇవన్నీ ఇస్తావా చెప్ప. ఎందుకంటే నాకు బాగా బలహీనత ఉండే ప్లేదు కదా సిద్దిపేట అంటే, నా ప్రాణం కదా. ఇక్కడ నేను నిలబడ్డ జాగా నుంచి మొదలు పెడితే ఇవాళ నేను పోయి అన్నందిన రంగనాయక సాగర్ ప్రాజెక్టు మధ్య గుట్ట మా రాధాకృష్ణ శర్మ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన కానీ మా రసమై బాలిచ్చారు, ఎన్ని నడకలు నడిచినామో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఆ గుట్ట మీద నీళ్ళటాం కట్టడానికి కాలు ఇంత నడుచుకుంటా మోటార్ సైకిల్ మీద పోకుంటా ఇంత తిరిగినాము. సిద్దిపేట రింగ్ రోడ్డు మీద వస్తుంటే కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు చెప్తుంది, ఇక మీరు బాగా ఈ చెట్లలో ఆడ ఇక్కడ కూర్చుంటాడు కదా, కూర్చున్నామా ఏం చేస్తాం, ఎడబడతానే ఒడిపోడ కూర్చుంటున్నాను. అప్పుడు నేను మంత్రి ఉంటే రవాణా శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ వస్తే ఏడగలుగుతా మంత్రి అంటే అలా కలిసిపోవాడు అంటే ఆడికే వచ్చేది పాపం వాళ్ళు కూడా. ఆ ఎంఆర్ఓ తిరుగుతారు, నువ్వు కృషి చేద్దావా మంత్రి, నాకేం అవసరం లేదు నువ్వు కూడా కూర్చోవా, అట్లా ఒక అడుగడుగు తిరుగుకుంటూ ఆ రింగ్ రోడ్డు నిర్మాణం చేసింది. తృప్తిగా ఉంది, దాన్ని హరీష్ ఇలా డబుల్ రోడ్ చేసిండు, చాలా సంతోషంగా ఉంది, బాగా ఉపయోగపడుతుంది.